హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఐబీపీఎస్ అనమాట, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ బోర్డుకి సంబంధించి 4045 క్లర్క్స్ వేకెన్సీస్ కోసం అయితే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతుంది, 1 జూలై 2023 అనమాట. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ 21 జూలై 2023. ఇంకా దీనికి సంబంధించి మనం ఒక సెపరేట్ వీడియో అయితే చేయడం జరిగింది. ఏజ్, క్వాలిఫికేషన్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ అదర్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. మన ప్రిలిమ్స్ వచ్చేసరికి 20 August 2023 కండక్ట్ చేయడం జరుగుతుంది టెంటేటివ్గా. అలాగే ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్స్ వచ్చేసరికి 20 October 2023. ఇంకా ప్రొవిజనల్గా జాబ్ అనేసరికి మనకి 20 April 2024 అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇంకా ఏజ్కి సంబంధించి ఇక్కడ 1 జూలై 2023కి 20 to 28 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట, 20 నుంచి 28 సంవత్సరాలు. ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారు, ఈ డేట్స్ మధ్య మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. 2 జూలై 1995, 1 జూలై 2003 అనమాట. ఇంకా 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ, 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ, 10 ఇయర్స్ ఫర్ పీడబ్ల్యూడీ, అవన్నీ కూడా యాజ్టేజ్గా అప్లికబుల్ అవుతాయి. ఇంకా ఎనీ డిగ్రీ అనమాట ఫ్రెండ్స్, మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి ఎనీ డిగ్రీ యాజ్ ఆన్ 21 జూలై 2023కి మనం చెక్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇంకా ఫీజ్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 175 రూపీస్ కట్టాలి. ఇంకా అదర్స్ 850 రూపీస్ ఆన్లైన్లో అయితే పే చేయాలి లాస్ట్ స్టెప్లో. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి సబ్మిట్ అయ్యి మనం లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది, ఇదైతే మనం తీసుకోవాలి ఫస్ట్ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అంటే ఎలాగైతే వచ్చిందనమాట, ఇక్కడ మనకి 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్ అనమాట, లాస్ట్లో పేమెంట్. ఇక్కడ మనకి స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మ్యాండేటరీ అని ఇచ్చారు, అంటే మనం తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేయాలన్నటువంటి అర్థం అనమాట. ఇక్కడ ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్లో మనం ఫస్ట్ నేమ్, మీ యొక్క 10th క్లాస్ డాక్యుమెంట్స్ ప్రకారం మీ యొక్క ఫస్ట్ టైం ఇక్కడ మెన్షన్ చేయాలి, అదైతే ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి సెకండ్ టైము. అలాగే మీ యొక్క మిడిల్ నేమ్, మీ యొక్క మిడిల్ నేమ్ యొక్క కన్ఫర్మేషన్ సెకండ్ టైము, అలాగే లాస్ట్ టైం అనమాట, ఆ యొక్క లాస్ట్ టైం యొక్క కన్ఫర్మేషన్ అనమాట. ఈ లాస్ట్ టైంని మనం సర్నేమ్గా ఉపయోగించుకోవచ్చు, లేదంటే మీ 10th క్లాస్ డాక్యుమెంట్స్లో ఎలా ఉంది యాజ్టేజ్గా ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. కిందకి రావాలి, ఇక్కడ 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైము. అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయాలి, డొమైన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్ ఏంటి అనేది. ఇక్కడ పైన ఇచ్చినటువంటి ఈమెయిల్ని కింద మనం విత్ డొమైన్ అనమాట, విత్ డొమైన్తో పైన ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడిని ఇక్కడ కంప్లీట్గా ఎంటర్ చేయాలి. ఈ క్యాప్చర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి మనం ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలన్నమాట ఫ్రెండ్స్. మనకి నెక్స్ట్ ఎలా అయితే వచ్చింది, మనకి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే పైన మనకి అలాట్ అయింది అనమాట, అదైతే మనం నోట్ చేసుకుని పెట్టుకోవాలి. మనకి ఎస్ఎంఎస్ అలాగే ఇదైతే వస్తుంది అనమాట మెసేజ్. ఇక్కడ కిందకి రావాలి, ఇక్కడ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయాలి, ఈ బ్రౌజ్ అని చెప్పేసి మనం ఫోటో సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చేసి టిక్ ఆన్ చేయాలి. అలాగే ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, అలాగే టిక్ ఆన్ చేయాలి ఫ్రెండ్స్. మనకి ఫోటోకి సంబంధించి ఇక్కడ 49th పేజీలు అయితే ఇచ్చారనమాట, 4.5 x 3.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ కలర్గ్రాఫ్ అయితే ఉండాలి, లైట్ బ్యాక్గ్రౌండ్ అలాగ ఉండేలాగా చూసుకుంటే బెటర్ అనమాట. జేపీజీలో ఉండాలి, అలాగే 20 to 50 KB మధ్య మనం 200 x 230 పిక్సెల్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద మనం ఒక బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని దానిని మనం ఆ సిగ్నేచర్ వరకు స్కాన్ చేసుకోవాలన్నమాట. 140 x 60 పిక్సెల్స్ ఉండేలాగా చూసుకొని 10 to 20 KB మధ్య మనం ఇదైతే అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంది, దీని మీద మనం క్లిక్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాం, 3rd ట్యాబ్ అనమాట, డీటెయిల్స్ ట్యాబ్. ఇక్కడ కేటగిరీ, మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉందో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీనా ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. దీని తర్వాత మార్చుకునే అవకాశం అయితే ఉండదన్నమాట, సో మీరు జాగ్రత్తగా అయితే ఈ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ, ఇంకా స్క్రైబ్ కావాలి, ఆ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వరుసగా ఇవన్నీ ఫిల్ అవుట్ చేయాలి, లేకపోతే కనుక అవసరమైతే లేదనమాట. ఇంకా ఇక్కడ మనకి ఆర్ యూ పర్సన్ విత్ స్పెసిఫైడ్ డిజబిలిటీకి సంబంధించిన వాళ్ళు అయితే ఎస్ పెట్టుకోవాలి, జనరల్ క్యాండిడేట్స్ అయితే నో పెట్టుకుని సరిపోతుంది. కిందకి రావాలి, కిందకి వచ్చేస్తే ఇక్కడ మనకి ఆర్ యూ ఏ చైల్డ్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ దోస్ డాడీ 1984 రైట్స్, ఈ 1984 రైట్స్ యొక్క విక్టిమ్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అయితే మీరు ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా
do you belongs to religious minority? ఇక్కడ హిందూ కాకుండా అదర్స్ ఎవరైతే ఉన్నారో ఈ జైన్ ముస్లిం సిక్ వీళ్ళందరూ కూడాను మైనారిటీ స్టేటస్ కిందకు వస్తారు. వాళ్ళైతే ఎస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ హిందూ ఇస్తే మాత్రం నో పెట్టుకోవాలి, కిందకు రావాలి. ఎక్సెప్షన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలి. అలాగే ఇక్కడ ఆర్ యూ ఏ డిజబుల్డ్ ఎక్సెప్షన్ అయితే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి యాక్చువల్ సర్వీస్ రెండర్డ్ అదైతే ఇవ్వాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. ఇంకా డేట్ ఆఫ్ రిలీఫ్ కూడా వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. నో పెట్టిన వాళ్ళు అయితే అవసరమైతే లేదు. ఆర్ యూ డిపెండెంట్ ఆఫ్ సర్వీస్ మెన్ కెళ్ళి 9 యాక్షన్స్ మనకి ఇక్కడ డిఎక్స్ఎక్స్ ఏదైతే ఉందో మనకి దాంట్లో సంబంధించిన విక్టిమ్స్ అయితే కనుక ఇది ఎస్ పెట్టాలన్నమాట, లేకపోతే నో పెట్టుకోవచ్చు. జనరల్ క్యాండిడేట్స్ కిందకు రావాలి. ఇంకా ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండర్ విడో సంబంధించిన వాళ్ళైతే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టుకోవాలన్నమాట. ఇంకా హ్యావ్ యూ అపియర్డ్ ఫర్ ద సిడబ్ల్యూ సిఆర్పి ఫర్ క్లెరికల్ క్యాడర్ ఎర్లియర్. మీరు ఈ సిడబ్ల్యూఈ కానీ లేదంటే ఈ సిఆర్పి కానీ ఈ ఐబిపిఎస్కి సంబంధించి మన క్లెరికల్ క్యాడర్లో గతంలో కనుక మీరు అపియర్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక అది ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారు, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇక్కడ ఒకటా రెండా మెన్షన్ అయితే చేయాలి. అదైతే మీరు మెన్షన్ చేస్తే కనుక దానికి సంబంధించినటువంటి దేనికి మీరు అపియర్ అయ్యారు, క్లర్క్స్ 1, 2, 3 అలాగే మనకి ఇక్కడ 12 వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఇదైతే 13 అన్నమాట నెంబరు. మీరు అసలు అపియర్ అవ్వకపోతే 0 పెట్టుకుని సరిపోతుంది, నో పెట్టేసిన సరిపోతుంది. ఇక నో పెట్టేసేసేస్తే ఇది మనకి డిజిబుల్ అయిపోతుంది. సో కిందకి రావాలి. ఆల్రెడీ మీరు ఇప్పుడు కనుక ఫ్రెష్గా అప్లై చేస్తూ ఉంటే నో పెట్టుకుంటే సరిపోతుంది. ఎస్ పెడితే కనుక మీరు ఇక్కడ ఒకటి నెంబరు 1, 2, 3 నెంబర్ ఇచ్చేసి అవి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇలాగా, లేకపోతే అవసరమైతే లేదు నో పెడితే. కిందకి రావాలి. ఇంకా నేషనాలిటీ, నేషనాలిటీ అయితే మనకి ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి, కిందకి రావాలి. ఇంకా వేకెన్సీస్ ఆఫ్ స్టేట్ ఆర్ యూటీ ఆర్ అప్లయింగ్ ఫర్, మీరు ఏ స్టేట్కి సంబంధించి అప్లై చేస్తున్నారు. మనకి ఇక్కడ నోటిఫికేషన్లు అయితే డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ నోటిఫికేషన్లో 44 pages అలాగే ఇచ్చారనమాట. స్టేట్ తెలంగాణ అని ఉంది. ఇక్కడ బ్యాంక్స్ ఇచ్చారు, అలాగే ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ డబ్ల్యూఎస్ అలాగే అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చెక్ చేసుకొని మీరు దాని ప్రకారం అయితే ఇక్కడ ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చినటువంటి దానికి. అయితే మనకి ఇక్కడ లాంగ్వేజ్ అయితే ఉందనమాట, మీరు లాంగ్వేజ్ అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాం, మనం ఏ స్టేట్కి అప్లై చేస్తున్నాము. ఇంకా స్టేట్ కోడ్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. సపోజ్ ఆంధ్రప్రదేశ్ తీసుకుని దానికి సంబంధించిన కోడ్ వస్తుంది 12 అనమాట. ఇంకా తెలంగాణ వేస్తే దానికి సంబంధించిన కోడ్ అయితే వస్తుంది. సెంటర్ ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, మీరు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎక్కడ రాయదలుచుకున్నారు. సపోజ్ నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇస్తే ఇక్కడ మన చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం వచ్చాయి. అదే ఇక్కడ మనం ఈ తెలంగాణ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మన హైదరాబాద్, కరీంనగర్, అలాగే ఖమ్మం, వరంగల్ ఇవైతే వచ్చాయన్నమాట. ఇది మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇలాగా సెంటర్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్, అక్కడ మెయిన్స్కి సంబంధించి తెలంగాణకి హైదరాబాద్, కరీంనగర్ అయితే వచ్చాయి. అదే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇస్తే కనుక మనకి ఇక్కడ మెయిన్స్కి సంబంధించి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం అయితే వచ్చాయన్నమాట. ఇదైతే మీరు ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ కిందకి రావాలి. ఇంకా ఐ ఇంటెండ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ ఐడి ఎపింగ్ ఫర్ ఎగ్జామినేషన్ కోసం మీరు ఏ ఐడిని తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారు, పాన్ కార్డు, పాస్పోర్టు, ఇంకా పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ అనమాట విత్ ఫోటోగ్రాఫ్ ఉన్నది, అలాగే ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఇష్యూడ్ బై గెజెటెడ్ ఆఫీసర్, అలాగే ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఇష్యూడ్ బై పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఆఫ్ అఫీషియల్ ఇది అనమాట. ఇంకా ఐడెంటిటీ కార్డు ఇష్యూడ్ బై రికగ్నైజ్డ్ కాలేజీ, యూనివర్సిటీ, ఆధార్ కార్డు, ఈ ఆధార్ కార్డు, ఎంప్లాయ్ ఐడి, అలాగే మనకి ఇక్కడ బార్ కౌన్సిల్ ఐడెంటిటీ కార్డు విత్ ఫోటోగ్రాఫ్. ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఏదైతే ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేసుకుంటాం దాని నెంబర్ అయితే ఇవ్వాలి. మీరు ఆధార్ ఇస్తే ఆధార్ నెంబర్ ఇవ్వాలి, పాన్ అయితే పాన్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. కిందకు రావాలి. కైండ్లీ ఇండికేట్ మీడియం ఆఫ్ పేపర్, మీడియం ఆఫ్ పేపర్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ ఇస్తే మనకి ఇంగ్లీషు, హిందీ లేదంటే ఇంగ్లీషు, తెలుగు వచ్చింది. అలాగే మనకి ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. మీ తెలంగాణ ఇస్తే ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూ ఇవైతే వస్తాయి. అదైతే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కిందకి రావాలన్నమాట. కిందకి వస్తే డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఈ క్యాలెండర్ నుంచి ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ డే, తర్వాత మంత్, తర్వాత ఇయర్. కిందకి రావాలి. కిందకు వస్తే మీరు జెండర్, మీరు మేల్ ఆఫ్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కూడా ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇవ్వాలి. అదైతే
ఇక్కడ మనకి ఆప్షన్ అనమాట, ఇక్కడ స్టార్ మార్క్ లేదు. ఇంకా పాన్ కార్డ్ నెంబర్ నేను పైన పాన్ కార్డ్ ఇచ్చాను, నెంబర్ ఇస్తాను. ఇంకా మళ్ళీ కూడా ఇక్కడ మీరు సెకండ్ సేమ్ సెలెక్ట్ చేసుకోండి ఇవ్వాలి. సపోజ్ ఇక్కడ మీరు ఆధార్ ఇస్తే ఇక్కడ మీరు పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఇది కూడా మనకి ఆప్షన్ అనమాట, స్టార్ మార్క్ అయితే లేదు చేయాలి. ఇక్కడ స్టార్ మార్క్ అయితే లేదు. ఇంకా కూడా మనం పైన ఒక ఆల్రెడీ మనం ఒక అడ్రస్ ప్రూఫ్ అయితే ఇచ్చామన్నమాట, దాని నెంబర్ కూడా మనం మెన్షన్ అయితే చేసాం. ఇక్కడ మనకి అడిషనల్గా అయితే ఆధార్ కార్డ్ నెంబర్ పాన్ కార్డ్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్స్, మీరు కనుక ఈ ట్విన్ బ్రదర్స్ సిస్టర్స్ అయి ఉంటే కనుక కవర్లలో ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలి. ఎస్ పెడితే వాళ్ళు మేల్ ఆ ఫీమేల్, వాళ్ళ నేమ్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. మెరిటల్ స్టేటస్ అంటే మీరు మ్యారీడా అన్మ్యారీడా ఏదైతే మెన్షన్ చేయాలి, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, అలాగే మీ అడ్రస్లో నుంచి కరస్పాండెన్స్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఈ కరస్పాండెన్స్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ కనుక సేమ్ అయితే ఇది టిక్ ఆన్ అయితే చేయాలి. కిందకైతే వచ్చేస్తే ఇంకా ఇన్వాయిస్ ఫర్ జిఎస్టీ అనమాట, దానికోసం మీరు ఈ కరస్పాండెన్స్ అడ్రస్ లేదంటే ఈ పర్మనెంట్ అడ్రస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నేను జనరల్ ఇచ్చాను కాబట్టి నాకు ఇక్కడ 850 రూపీస్ అయితే వచ్చింది. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 175 రూపీస్ అయితే పే అయితే చేయాలి. ఇక్కడ వ్యాలిడేట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఏదైనా ఎర్రర్స్ ఉంటే రెడ్ మార్క్ చూపిస్తుంది, లేకపోతే మీరు నెక్స్ట్కి అయితే. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఈక్యూ అనమాట అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 21 జూలై 2023, మీకు 21/7/2023కి ఈ డిగ్రీ అయితే అయిపోవాలన్నమాట, ఎనీ డిగ్రీ. అదైతే మీకు ఈ మార్క్ లిస్ట్ అలాగే మనకి ప్రొవిజనల్ సర్టిఫికెట్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద ఉన్నటువంటి డేట్ అనేది 21 జూలై 2023 లేదంటే దానికన్నా ముందు ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా కూడా పర్సంటేజ్ మీకు 59.99 వస్తే కనుక మీకు 59 తీసుకుంటే 60 అయితే తీసుకోరు, అలాగే 54.99 వస్తే మీకు 55 తీసుకోరు అనమాట. లెస్ దాన్ 55 అంటే 44.99 మాత్రమే తీసుకుంటారు. ఇదైతే మీరు జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ పర్సంటేజ్ అయితే మనం ఎంటర్ అయితే చేయాలి. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏ డిగ్రీ చేశారు ఇదే సెలెక్ట్ చేసుకోవాలి. బిఏనా, బీటెక్, బీఎస్సీనా, బీకామ్, బిఏనా, సిఎస్ఆ, ఐసీడబ్ల్యూ ఇదే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు ఇక్కడ బీకామ్ అలా తీసుకుంటే మీ యొక్క సబ్జెక్ట్ ఇక్కడ కామర్స్ అవుతుంది, సో కామర్స్ తీసుకోవాలన్నమాట. అదే మీరు బీఈ బీటెక్ ఇస్తే సైన్స్ తీసుకోవాలి, బీఏ ఇస్తే ఆర్ట్స్ తీసుకోవాలి. ఈ లిస్టులో ఏదైనా కనుక లేనిది ఉంటే అదర్స్ తీసుకోవాలి, అలాగే ఈ లిస్టులో లేదు డిగ్రీ అయినా మీరు చేస్తుంటే కనుక లాస్ట్లో అదర్స్ ఉంది అది తీసుకోవచ్చు అనమాట. మీరు ఎప్పుడు పాస్ అయ్యారు డిగ్రీ అనేది అదే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవ్వాలి, గ్రేడ్ ఉంటే కనుక పర్సంటేజ్లో మార్చుకోవాలి, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి ఏదైనా ఉంటే మీకు అదైతే మెన్షన్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఏ ఆర్ ఎంబీఏ ఏదైనా చూస్తుంటే కనుక లాస్ట్లో అదర్స్ ఉంది అది తీసుకోవచ్చు. ఇవన్నీ ఫిల్అవుట్ చేసుకున్న తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ మీకు ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే డిగ్రీనా డిప్లొమానా సర్టిఫికేట్ ఇదైతే మెన్షన్ అయితే చేయాలి. కింద ఇంకో ఆప్షన్ వస్తుంది, అది ఆపరేషన్సా, కంప్యూటర్ ఆపరేషన్సా, లేకపోతే కంప్యూటర్ లాంగ్వేజా ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక యాజ్ అన్ 1 జూలై 2023కి ఇక్కడ ఫిల్అవుట్ చేయాలి. మీరు ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. మీరు ఏ ఆర్గనైజేషన్లో ఏ డిజిగ్నేషన్స్ క్లర్కా ఏంటి, ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు, నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఇవన్నీ మెన్షన్ చేయాలి. మీకు మోర్ దెన్ 1 ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ యాడ్ మోర్ రో అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఎక్కువ రోస్ అయితే వస్తాయి, అదైతే మీరు ఫిల్ చేసుకోవచ్చు. ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ అలాగే మైనార్టీ రిలీజియస్కి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలి, అదర్స్ వాళ్ళైతే నో పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక మీరు ఎక్కడ ఆ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ హైదరాబాద్ అది ఉన్నది, కిందకు వస్తే విజయవాడ, విశాఖపట్నం కూడా ఉంది, అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈ మీ మీద ఏదైనా కోర్టు కేసెస్ ఆఫెన్సెస్ ఏదైనా ఉన్నాయని అడుగుతున్నారు, సాధారణంగా ఎవరికి ఉండవు కాబట్టి మీరు ఇది నో పెట్టాలి. ఇంకా లాంగ్వేజెస్ తెలుగు, ఇంగ్లీషు, హిందీ మీకు వచ్చినటువంటి లాంగ్వేజెస్ ఒకటి మాత్రం కంపల్సరీగా మెన్షన్ అయితే చేయాలి. రీడ్, రైట్, స్పీక్ అలాగా ఇక్కడ వ్యాలిడేట్ చేయాలన్నమాట, అన్ని ప్రాపర్గా ఉంటే ఇలా వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది, ఓకే అనాలి. ఓకే అని ఇక్కడ సేవ్ నెక్స్ట్ చేయాలన్నమాట. సేవ్ చేస్తే ఇక్కడ మనకి బ్యాంక్స్ యొక్క ప్రిఫరెన్స్ అయితే వస్తున్నాయన్నమాట. ఇవన్నీ ఇలాగ మనకి టిక్ చేస్తే ఆ టైప్కి వస్తాయి, లెఫ్ట్ నుంచి రైట్కి వస్తాయి అన్నమాట. ఇలాగా వచ్చినప్పుడు ఈ సపోజ్ మీరు ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే దీని మీద పట్టుకొని దీని మీద డ్రాగ్ చేసి దీన్ని డ్రాప్ చేసుకోవచ్చు. అలాగే యూకో బ్యాంక్ సెకండ్ ప్రిఫరెన్స్, అలాగే అన్నీ మార్చుకున్న తర్వాత మీకు వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి. తర్వాత సేవ్ నెక్స్ట్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఈ స్టేజ్లో మనం ఈ ప్రివ్యూ అనమాట అన్ని చెక్ చేసుకోవాలి. మీరు వన్స్ ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు ఇంకా ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండదు. మనకి ఐబీపీఎస్ వాళ్ళు
తప్పులు ఏమన్నా ఉంటే మోడిఫై చేసుకునే అవకాశం ఇవ్వరన్నమాట. సో మనం ఇక్కడ బ్యాక్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మనం బ్యాక్ వెళ్ళి ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలి. చేసుకుని అన్ని ప్రాపర్గా ఉంటే కనుక మనం ఏం చేయాలంటే ఇక్కడ ఐ అగ్రీ అనాలి. అలాగే మీరు ఐడి ప్రూఫ్ ఏదైతే ఇచ్చారో అక్కడ పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఇక్కడ ఈ అప్లికేషన్ ఇచ్చినటువంటి నేము, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఏదైతే ఐడి ఇచ్చారో దాని మీద ఉన్న నేమ్ మనకి ఎగ్జాక్ట్గా ఉండాలన్నమాట. మీకు ఏదైనా తేడా వస్తే మిమ్మల్ని ఎగ్జామినేషన్ నుంచి మీ వెనక్కి పంపించేయడం జరుగుతుంది. కాబట్టి ఐ కన్ఫర్మ్ దట్ మై నేమ్ ఫీల్డ్ బై మీ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ ద ఐడి ప్రూఫ్ అని చెప్పేసి డిక్లరేషన్ అయితే ఇవ్వాలన్నమాట. ఈ రెండు టిక్ ఆన్ చేయాలి కంపల్సరీగా. అలాగే మనం నేమ్ అనేది ఐడి ప్రూఫ్లో ఖచ్చితంగా అలా ఉన్నదా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇంకా ఎవరైనా కొంతమంది నేమ్ చేంజ్ చేసుకొని ఉంటారు, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మేము తీసుకొస్తామని టిక్ ఆన్ పెట్టుకోవాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. ఇక్కడ మనం కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకే అనాలి. ఓకే అంటే అరి షూర్ అని అడుగుతున్నారు. మనం క్యాన్సిల్ బ్యాక్ వెళ్ళచ్చు ఇప్పటికి కూడాను, లేదా అన్నీ కరెక్ట్గా బాగున్నాయి అనుకుంటే ఓకే అయితే మనం చేసుకోవచ్చు అనమాట. సో ఓకే అన్నాము ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఓకే అన్నాము. ఓకే అంటే మనకి ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, ఇంకా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి, సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేసేసి అది 3x3 20-50 KB మధ్య జేపీజీలో అప్లోడ్ చేయాలి. ఇంకా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఏదైతే ఉందో అది 50-100 KB మధ్య జేపీజీలో మనం 10x5 విత్ అండ్ అలాగ ఉండేలా చూసుకోవాలి. ఇంకా మనకి ఇక్కడ ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇచ్చారనమాట. మన వైట్ పేపర్ మీద బ్లాకింగ్తో ఇలా రాసుకొని ఐ కామా మీ పేరు రాసుకోవాలి, పూర్తిగా కామా పెట్టాలి. హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఇస్ కరెక్ట్, కామా ట్రూ అండ్ వ్యాలిడ్, ఫుల్ స్టాప్ పెట్టి ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఇలాగ రాసుకొని మనం బ్లాకింగ్తో అంతవరకు మనం స్కాన్ చేసుకొని ఇదైతే అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ సేవ్ నెక్స్ట్ బటన్ ఉంది, ఇదైతే క్లిక్ అయితే చేయాలన్నమాట మనం. ఫ్రెండ్స్ మనం లాస్ట్ స్టెప్కి అయితే వచ్చామన్నమాట. 6th స్టెప్ ట్యాబ్ అనమాట, పేమెంట్ ట్యాబ్. ఇది ఇక్కడ ఫీజు అయితే చూపిస్తున్నారు. నేను ఎస్సీ ఇచ్చాను కాబట్టి నాకు ఇక్కడ 175 రూపీస్ వచ్చింది. ఇంకా జనరల్ క్యాండిడేట్స్కి 875 రూపీస్ వస్తుంది. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వేస్ 2 అయితే వచ్చాయి, ఒకటి పేటిఎం, ఒకటి బిల్ డెస్క్ అనమాట. ఇది సెలెక్ట్ చేసుకోవాలి ఏదో ఒకటి. ఇలాగ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఇచ్చేసి మనం సబ్మిట్ అనాలి. సబ్మిట్ అంటే మనకి ఇలా ఓకే అనాలి నెక్స్ట్. ఓకే అంటే ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంకా మనకి అదర్ డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇలాగ మీకు అవైలబుల్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు ఇక్కడ ఓటీపీ వెరిఫై చేసేసి మీరు ఫీజు అయితే పే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, మనకి ఎస్ఎంఎస్ వస్తుందన్నమాట. అది ఎంటర్ చేసేసి ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చి సబ్మిట్ అయిపోయి మీ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. దానికోసం మనకి 5th August 2023 దాకా టైం అయితే ఇచ్చారు. ఈ లోపల మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి 4045 క్లర్క్స్కి సంబంధించి ఐబీపీఎస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ యూ నైస్ డే.